థియేటర్స్ కాదు ఓటీటీలో కూడా పెద్ద సినిమాల పండుగ స్టార్ట్ అయింది. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఏదో అల్లాటప్ప చిన్న సినిమాలు కాదు, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ లాంటి బ్లాక్ బాస్టర్ బిగ్ మూవీస్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాయి. మరి ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతుందో డీటెయిల్ గా చూద్దామా? థియేటర్లో ఇలా సందడి చేసిన సినిమాలు ఇప్పుడు మరింటికే వస్తున్నాయి. థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, మళ్లీ మళ్లీ సినిమాను చూడాలనుకునే వాళ్ళు ఓటీటీలు స్టార్ ఫిలిం ఫెస్టివల్ కి రెడీ అవుతున్నారు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఉన్ని మధ్య రిలీజ్ అయిన రాధేశ్యామ్ అప్పుడే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రభాస్, పూజా హెక్టే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ రాధేశ్యామ్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయింది. రికార్డ్ థియేటర్లలో మార్చి 11 రిలీజ్ అయిన రాధేశ్యామ్ స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ కోసం ఓటీటీలోకి రాబోతోంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉగాది కానుకగా April 2 అమెజాన్ ప్రైమ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోందనే న్యూస్ వైరల్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిన భీమ్లా నాయక్ థియేటర్లలో ఇంకా దుమ్మురేపుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రానా మల్టీస్టారర్ గా సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కి ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో థియేటర్లలోకి వచ్చిన భీమ్లా అదిరిపోయే సక్సెస్ ని అందుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన భీమ్లా అదే స్పీడ్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. March 25 ఆహా హాట్స్టార్ యాప్స్ లో స్ట్రీమింగ్ కి భీమ్లా నాయక్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఓటీటీలోకి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. శర్వానంద్, రష్మిక జంటగా రిలీజ్ అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సీనియర్ స్టార్ క్యాస్ట్ తో హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా March 25 సోనీ లివ్ లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఉమెన్ సెంట్రిక్ మూవీగా రిలీజ్ అయి 100 crore కొల్లగొట్టిన గంగూబాయ్ కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఆలియా భట్ లీడ్ రోల్లో అజయ్ దేవ్గన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన గంగూబాయ్ కదియావాడి సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కోవిడ్ తర్వాత బాలీవుడ్ లో మహామహా స్టార్లు కూడా సాధించలేని 100 crore కలెక్షన్ల రేర్ ఫీట్ సాధించి ఉమెన్ పవర్ చూపించింది ఆలియా భట్. ఇంత క్రేజ్ సంపాదించుకున్న గంగూబాయ్ కదియావాడి సినిమా April 25 నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ స్టార్ హీరోల పెద్ద సినిమాలు కూడా ఓటీటీ ఎంట్రీకి రెడీ అవుతున్నాయి. సూర్యా, ప్రియాంక మోహన్ జంటగా సోషల్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈటీ సినిమా థియేటర్లో మంచి టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా April 1 సన్ నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ లో జాయింట్ గా ఓటీటీ ఆడియన్స్ ముందుకొస్తోంది. మరో స్టార్ హీరో అజిత్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వలిమై కూడా ఓటీటీలోకొస్తోంది. అజిత్ సూపర్ కాప్ రోల్లో తెలుగు హీరో కార్తికేయ విలన్ గా హ్యూమా ఖురేషి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వలిమై మూవీ యాక్షన్ లవర్స్ కి విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు ఆ బిగ్ స్క్రీన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్పీరియన్స్ ని March 25 నుంచి Z5 OTT యాప్ లో చూపించడానికి రెడీ అయ్యింది వలిమై. ఈ సినిమాలతో పాటు రిలీజ్ కోసం 2 వెయిట్ చేసి డిసెంబర్లో రిలీజ్ అయిన బాలీవుడ్ మూవీ 83 కూడా ఫైనల్లీ ఓటీటీకి రాబోతోంది. లాస్ట్ మంత్ నుంచి ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఈ నెలలోనే ఆడియన్స్ ముందుకి రాబోతుంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొని జంటగా నటించిన 83 మూవీ డిస్నీ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది.